తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాయదుర్గం నియోజకవర్గంలో నామినేషన్ వేసి ప్రచారం ప్రారంభం చేసినప్పటి నుంచి నేటి వరకు కాపు చంద్రారెడ్డి నన్ను వ్యక్తిగతంగా విపరీతమైన విమర్శలు చేశారు. ఈ మధ్య కాలంలో 2 నెలల కాలం నుంచి తారాస్థాయికి పోయి నన్ను అనరాని మాటలు అంటూ నన్ను అవినీతిపరుడని, అనేక అక్రమాలతో నాకు సంబంధం ఉందని, ఇసుకని, మట్కా అని, బెల్ట్ షాపులని, ఇట్లా అతనికి నోటికి అడ్డం లేకుండా నా మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. నేను కూడా ఇవన్నీ మంచిది కాదు, రాయదుర్గం అభివృద్ధి మీద ఇద్దరం బహిరంగంగా చర్చించుకుందామని చెప్పడం జరిగింది. అంతకుముందు ఆయన అనేక సార్లు చెప్పాడు నేను బహిరంగ సవాల్ చేస్తానని, 24/7 ఎల్లప్పుడూ సిద్ధమని అన్నాడు. మంచిదే కదా, ఇలాంటి చర్చ జరగాలని రాయదుర్గం అభివృద్ధి మీద ఇద్దరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వహించిన వ్యక్తుల మధ్య నియోజకవర్గ అభివృద్ధి సమస్యలు, వైఫల్యాలు, అభివృద్ధి మీద చర్చ జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను సిద్ధం, మందిని పిలుచుకు వస్తానని చెప్తున్నాడు. దీనికి పోలీసులు చేసే సూచన ఏంటంటే, మీరు బలప్రదర్శన చేసుకుని శాంతి భద్రత సమస్య సృష్టించడం సరికాదు, మీరు ఇరువురు చర్చ మీరు చర్చించుకోండి అని సలహా ఇస్తున్నారు. పోలీసులు ఎంతమందిని అనుమతిస్తే అంతమందిని నేను ఆ చర్చా కార్యక్రమానికి తీసుకెళ్తాను. అలాగే ఇదేదో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీల మేనిఫెస్టోలు, ఆ పార్టీల వైఫల్యాల మీద చర్చ కాదు. 2009 నుంచి 2014 దాకా రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఏం చేశాడు, ఏమి వైఫల్యం చెందాడో, ఏమి అభివృద్ధి చేశాడో 2014-2018 మధ్య కాలంలో కాలువ శ్రీనివాసులు ఏమి అభివృద్ధి చేశాడు, ఏమి వైఫల్యం చెందాడు, ఏమి అవినీతి చేశారు అనేది ఇద్దరి మధ్య చర్చ తప్ప ఇది రాజకీయంగా వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ లేదా తెలుగుదేశం పార్టీల విధానాల మీద, మేనిఫెస్టోల మీద చర్చ కాదు. చర్చ చేద్దామని నేను అన్నాను, దానికి ఆయన ఒప్పుకున్నాడు. ఈరోజు మళ్ళీ వేల మందితో వస్తే పోలీసులు అనుమతి ఇవ్వరనే ఉద్దేశంతో నేను 25,000 మందితో వస్తాను, 40,000 మందితో వస్తాను అని అంటున్నాడు. పోలీసులు కూడా శాంతి భద్రత సమస్య ఉత్సాహం అవుతుంది అని అంటున్నారు. కావున నేను రామచంద్రారెడ్డికి కోరేది ఏమిటంటే, ప్రజలు మెచ్చే చర్చ, మేధావులకు నచ్చే చర్చ చేద్దామని నేను సూచిస్తున్నాను.